డైరెక్షన్, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్ ఫ్యామిలీ, పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ డాటర్ మూవీ, డాటర్ బేస్డ్ మూవీ, చాలా బాగుంది. డైలాగ్స్ గురించి మీరు నేను చెప్పడం తక్కువ, మీరు స్క్రీన్ మీద చూస్తే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ అండి చెప్పలేమండి, చాలా బాగుంది. ఎందుకంటే ఆ ఏజ్లో మీరు ఆయన సినిమా తీయడమే గొప్ప, మీరు ఇంక అందులో మైనస్ పాయింట్లు అడుగుతున్నారు. శ్రేయ క్యారెక్టర్ చాలా బాగుంది. నాకు శ్రేయ క్యారెక్టర్, మోహన్ బాబు క్యారెక్టర్, నిఖిలా విమల్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. గాయత్రి పటేల్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. అనసూయ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇంకా 2.5 అవర్స్ అంటే ఇంక ఉంటుందిలే మూవీలో, కొంచెం ల్యాగ్ కానీ, బట్ ఓవరాల్గా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. హోల్ అండ్ సోల్ మోహన్ బాబు గారి నట విశ్వ రూపం చూడొచ్చు అనమాట. ఆఫ్టర్ ఒక రాయలసీమ రామన్న చదువు తర్వాత ఒక నాకు నచ్చిన సినిమా అయితే ఇదే. డెఫినెట్గా ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎట్లా చెప్తామంటే సినిమా ఓన్లీ వన్ మ్యాన్ షో మోహన్ బాబు గారు అని చెప్పొచ్చు. మంచి ఎమోషన్, ఆయన నట విశ్వరూపం చూడొచ్చు అనమాట. డైలాగ్ డెలివరీస్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన నటన. సో ఒక అద్భుతమైన నటనని మళ్ళీ ఒకసారి కనపరచాలని చెప్పొచ్చు. మోహన్ బాబు గారి యాక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. సెకండ్ హాఫ్ అయితే స్టోరీ అసలు హీరో ఆయనే, విలన్ ఆయనే, సూపర్ సినిమా. పాటలు చాలా బాగున్నాయి, ఆయన యాక్షన్ బాగుంది. క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించరు, ఎక్స్ట్రాడినరీ ఉంది క్లైమాక్స్. అసలు మోహన్ బాబు గారు అసలు కలెక్షన్ కింగ్, సూపర్. అసలు స్క్రీన్ ప్లే కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది, మ్యూజిక్ సూపర్ ఉంది, ఆ మన విష్ణు గారిది బ్యాక్డ్రాప్ కూడా ఎక్సలెంట్ అనమాట. అసలు శ్రేయ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. వాళ్ళు 15 మినిట్స్ ఏమో ఉంది సెకండ్ హాఫ్లో, చాలా చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ అదిరిపోయింది. అసలు స్టోరీ కానీ డైరెక్షన్ కానీ బోరింగ్ అసలు లేదండి, అసలు బోరింగ్ లేదు. అసలు మైనస్ ఏమో నాకు అంత అనిపించలేదు. సినిమా అయితే సూపర్. అసలు మోహన్ బాబు ఈ వయసులో కూడా అంత యాక్టింగ్ చేసి అంటే పాత సినిమా గుర్తొచ్చి అసెంబ్లీ రౌడీ అవన్నీ కూడా ఫైటింగ్ అది. మోహన్ బాబు ఫైటింగ్ ఒకటి చాలా బాగుంది. మనోజ్ కుమార్ శ్రేయ ఒక సాంగ్ ఉంటుంది చాలా బాగుంది, సెంటిమెంట్ అది ప్రేక్షకులందరూ కంటతడి పెట్టేట్టు ఉంది సాంగ్. అది వాడు వీధి నాటకాలు వేసుకునే క్యారెక్టరు. బొమ్మ కొనాలన్నా కడుపుతో ఉంటుంది శ్రేయ, బొమ్మ కొనాలన్నా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర. చాలా సెంటిమెంట్గా చూపించాడు, కంటతడి పెట్టేంత సీన్ చాలా బాగుంది. మోహన్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. గాయత్రి పటేల్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్, అది ఎలాంటి ఒక రుత్లెస్ హంత కూడా అనమాట. లాస్ట్కి వచ్చేస్తుంది ఆ చివరి 1 అవర్లోను, ప్లస్ ఆ కన్ఫ్యూజన్ ఆ పాజిటివ్ రోల్కి నెగిటివ్ రోల్కి మధ్యలో డ్రామా అది చాలా బాగుంటాయండి. లాస్ట్ వన్ అవర్ ఇస్ ద హైలైట్, ప్లస్ మోహన్ బాబు గారి యాక్షన్, డాటర్ సెంటిమెంట్, ఇది హైలైట్స్ మూవీకి. విష్ణు శ్రేయ అంటే యాక్చువల్గా అది మోహన్ బాబు గారి క్యారెక్టరే ఫ్లాష్ బ్యాక్లో అనమాట. అది విష్ణు గారు చేశారు, విష్ణు మంచు గారు. సో అది బాగుంది అంటే కొంచెం టైమే, అది జస్ట్ ఒక 1/2 అవర్ అలా ఉంది. కానీ అది హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ఆ 1/2 అవర్ అనేది హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. క్లైమాక్స్ అదిరిపోయింది, క్లైమాక్స్ హైలైట్. ఈ లాస్ట్ 1 అవర్ అనేది హైలైట్. రేటింగ్ 3.5 డెఫినెట్లీ. ఎస్ ఎస్, ఆ 3.5 కూడా ఎందుకంటే యాక్చువల్ 4 ఇవ్వచ్చు. ఆ 3.5 కూడా ఎందుకంటే ఈ స్పీడ్ బ్రేకర్స్, ఈ సాంగ్స్ కానీ, ప్లస్ కొంచెం నీరసం సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో, ప్లస్ ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉంటుంది, ఇవి కొంచెం మైనస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.